ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ శుక్రవారము యోబు నీ వెన్నడైన దినమును ఆజ్ఞాపించి సముద్రముల జన్మస్థలమును కాంచితివా మొదటి పఠనము యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పన్నెండవ వచనము నుండి ఇరవై వచనము వరకు మరియు యావే దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను యోబు నీవెన్నడైనను దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొని వచ్చినట్లు చేయగలిగితివా ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరముల నుండి వెళ్లగొట్టునట్లుగా ఆజ్ఞనీయగలిగివా ఉదయము వెలుగొందగా మిట్ట పల్లెములు బట్టలలోని మడతవలను మట్టి మీద వేసిన ముద్రవలే స్పష్టముగా కనిపించును వేకువ వెలుగు దుస్తుల పొగరనిచ్చి వారి దౌర్జర్యములను తుదముట్టించును నీవు సముద్రముల జన్మస్థలములను కాంచితివా సాగరముల గర్భమున సంచరించితివా మృతలోక ద్వారములను వీక్షించితివా ఆ తమలోక ద్వారమును కనుగొంటివా ఈ లోకం ఎంత విశాలమైనదో నీకు తెలియనా తెలియనేని నాకు జవాబు చెప్పుము తేజస్సు నివాసం ఎక్కడున్నది తమస్సు గృహం ఎక్కడున్నది నీవు ఆ చీకటి వెలుగులను వాని గమ్య స్థలమునకు పంపగలవా మరలా వాని పూర్వస్థానమునకు కొనిరాగలవా ఈ కార్యములెల్లా చేయగలుగుదవేని నీవు ఆ ప్రకృతి శక్తులు పుట్టినప్పుడే పుట్టియుందువు ఇప్పుడు చాలా వయోవృద్ధుడవై అంతటా యోబు ప్రభువుతో ఇట్ల నేను చిత్తగించుము నేను నీచుడను నీకు ఏమని ప్రత్యుత్తరమిద్దును నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును నేనొకసారి మాట్లాడి తిని మరలా మాట్లాడను ఒకసారి కంటే అధికముగా సంభాషింపను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము ప్రభు శాశ్వత మార్గమున నన్ను ఈ ఈనాటి సువిశేషము పుని లూకా గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనము వరకు అయ్యో కొరుంజీపురమా నీకు అనర్ధము అయ్యో బెత్సైదాపురమా నీకు అనర్థము మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పఠణములలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడూ పశ్చాత్తాపడుచు గోనెపట్టెలు ధరించి బూడిద పూసుకుని ఉండేడివారే కాని తీర్పు దినమున మీ కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును ఓ పురమా నీవు ఆకాశమును అంటదలచితివా నీవు పాతాలమునకు పడద్రోయబడుదువు మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక